पान गंडी इंटेलोटी मम्मी बाग सी आस्ति का इपड़ आस्ति इतवा लेदा मन फैलिंग अवसर लेकिन अदे इपड़ आस्ति इतवा लेदा लेकुंटे नीनु पेगुलेदाका दोक्की संपुता आल्ल कोडुकुल मीद आक्षन तीसुकोवाले आल्ल भार्य मीद आक्षन तीसुकोवाले इद्दरु कोडुकुल मीद दानि मीद मोत्तं मम्मुल मात्रं पीक तिंटुंदि इंट्लो बागा दिडुतुंदि ना बिड्डल्नि दिडुतुंदि नन्नु दिडुतुंदि ఇష్టం వచ్చినట్టు తిడుతుంది ఇంత మంది మీ పిల్లలు నాకు ఇద్దరు బిడ్డలు అయ్యా ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు డబ్బులు ఇచ్చిన వేరేకడ ఉన్నాడు ఇప్పుడు ఇల్ల కూడా రెండు గుంటల జాగ ఇచ్చిన అనంతరం కడ కట్టుకోమని ఈ ఆస్థాన దగ్గర ఏంది ఒక ఇల్లు ఉన్నది ఇవన భర్త ఉన్నాడు అంతే చేసుకున్న తండ్రి కొంచెం దాని ఉన్నది గబ్బుక్కడ అన్నం పెట్టుకొని బతుకుతున్నాం ఇది అంతకు మించింది మాకు ఏం లేదు బంగారం లేదు ఆడి మేడం ఏం చెప్పారు सीनियर सिटिजन्स असोसिएशन जिला अध्यक्ष हरेश कुमार माता वयोवृद्धुलनु संरक्षण पिल्ललु शिक्षार्हुलु वयोवृद्धुल संरक्षण चट्टं कींद इलांटि वयोवृद्धुलु तम पिल्ललनु वेधिस्तुन्नारनि तम आस्तुलनु गुंजुकोनि तम पेरट चेयिंचुकोनि कूडा एलांटि पोषण खर्चुलु इव्वडं लेदनि అట్లాగే మిమ్మల్ని చంపుతాం మదీదని కూడా బెదిరిస్తున్న కేసులు ఎన్నో వస్తున్నాయి అవన్నీ ఆర్డీఓ గారు ట్రిబ్యునల్ అధికారి ఆర్డీఓ గారికి పరిష్కరిస్తున్నారు అయితే వీళ్ళు మేరుగు రాజన్న భూలక్ష్మి అనే దంపతులను జగిత్యాల వాసులు వారిని వారి కోడలు అంటే వారి కోడలు కొడుకు వీళ్ళని యాక్చువల్గా వాళ్ళను వాళ్ళకు పోషణ ఖర్చులు ఇవ్వాల్సి ఉండగా ఎలాంటి పోషణ ఖర్చులు ఇవ్వకపోగా ఆ బలవంతంగా వీరున్న చిన్న నివాసంలోకి ఉంటుకుంటూ అనుక్షణము మిమ్మల్ని చంపుతా మిమ్మల్ని నా ఈ ఇల్లు కూడా నా పేరట రాసియ్యు నాకు ఇంకా పైసలు సంపాదించి పెట్టుందని వాళ్ళు అలాగే పక్షవాతంతో వివిధ రోగాలతో బాధపడుతున్న ఆ తల్లిదండ్రులను విపరీత క్షోభ పెట్టి ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చినారు వాళ్ళు మేము చూసి మేము కౌన్సిలింగ్ కూడా ఆ కోడలకు ఇవ్వడం జరిగింది ఆ కోడలు మా మీదనే దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని కొట్టగొట్ట పచ్చడం జరిగింది ఇక విధి లేని పరిస్థితుల్లో వీరిని తీసుకొని గౌరవ ఆర్డీఓ గారు ట్రిబ్యునల్ అధికారి దగ్గర తీసుకొని రావడం జరిగింది మరి ఈ విషయాన్ని అంతా విడమరి చెప్తే వారు వెంటనే స్పందించి పోలీస్ ఎస్ఐ కూడా వెంటనే లేఖ పంపారు వీరికి తగు రక్షణ కల్పించాలని అంతేకాకుండా వారికి తగు నోటీసులు కూడా జారీ చేస్తాం మళ్ళీ మంగళవారం నాడు ఆ కేసు